మద్యం అమ్మకాలపై ప్రభుత్వం అధికారులు ఎంత కఠినంగా ఉన్నా కొంతమంది మాత్రం దొడ్డిదారిలో అక్రమాలకు తెరతీస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అధికారుల తనికిల్లో ఇలాంటి సంఘటన గాజువాకలో వెలుగు చూసింది కాలం చెల్లిన బీరు బాటిళ్లను విక్రయిస్తూ ఐదుగురు వ్యక్తులు అడ్డంగా దొరికిపోయారు దీనికి సంబంధించి మూలాలు కదిలించేసరికి అసలు కదంతా బయటపడింది గాజువాక ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అన్నపూర్ణ వివరాలు వెల్లడించారు పెదగంటియాడలో భూలోకమాంబ బార్ అండ్ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్న ఎస్వి రమణ తన వద్ద కాలం చెల్లిన బీర్ బాటిళ్లను గంగవరంకు చెందిన అర్జిల్లి కొండలరావు ద్వారా విక్రయాలు సాగిస్తున్నాడు దీనిపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ సిఐ జయరామ్ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి కొండలరావు ఇంటి వద్ద నిఘా పెట్టారు అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంటిలోంచి బయటకు వస్తుండగా వారిని పట్టుకొని విచారించగా బీర్ బాటిళ్లు అక్కడ అమ్ముతున్నట్టు గుర్తించారు కింగ్ ఫిషర్స్ కంపెనీకి చెందిన బాటిళ్లపై మ్యాన్ ఫిక్సింగ్ తయారీ తదితర వివరాలు లేకపోవడంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టడంతో అసలు కథ వెలుగులోకి వచ్చిందన్నారు దీంతో బార్ యజమాని ఇంటిని సోదా చేయగా ఇంటి వద్ద కాలం చెల్లిన బాటిళ్లను 14 గన్ని బ్యాగుల్లో ఓ మూలన పడేసి ఉన్నట్టు గుర్తించారు దీంతో దీనికి బాధ్యులుగా పేర్కొంటూ ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు చేశామన్నారు కొన్ని బీర్ బాటిల్స్ ఉన్నాయి అనే సమాచారం మీదట మా అధికారులు అంటే ఇది గాజువాక పరిధండి గాజువాక ఎస్హెచ్ఓ గారు టీమ్ తోటి గంగవరం విలేజ్ అనేది ఒక స్పాట్లో ఉన్నాయి అని చెప్పేసి ఆ సమాచారం మేరకు ప్రొసీడ్ అయ్యారు రైడ్కి సో దాంట్లో ఒక హౌస్ సెర్చ్ చేశారన్నమాట అనుమానం మీద అతని పేరు అర్జిలి కొండలరావు అన్నమాట కొండలరావు అనే వ్యక్తి సో మా బృందము ఆఫీసర్లు వెళ్తున్న ఆ సమయానికి ఇంకొక ముగ్గురు వ్యక్తులు బయటికి రావటము అసలు ఏంటి అని చెప్పేసి సస్పెన్షన్ తోటి సెర్చ్ చేస్తే వాళ్ళని ఆపి అతని ఇంట్లో 93 కింగ్ ఫిషర్ 650 ml బీర్ బాటిల్స్ కొన్నేమో ఫ్రిడ్జ్లోనూ కొన్ని అంటే మొత్తం మీద హౌస్ సోదా చేయటం జరిగింది ఆ సోదాలో 93 బాటిల్స్ అక్కడ డిటెక్ట్ చేశారండి డిటెక్ట్ చేసిన తర్వాత ఇది ఇంతటితో కాదు ఇంకా ఎక్కడ నుంచి అసలు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అది మేము ఒక ఫామ్ హౌస్ దగ్గర మూటల్లో డంప్ చేసినట్టుగా వాళ్ళు లీడ్ ఇవ్వటం జరిగింది సో ఫర్దర్గా దానికి ప్రొసీడ్ అయ్యారు స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ అక్కడికి వెళితే అక్కడ ఒక 14 గని బ్యాగ్స్ మీరు చూసిన గని బ్యాగ్స్ ఆ గోడ చాటున డంప్ చేసి ఉండటం జరిగిందండి సో అవి మొత్తము తీసి చూస్తే అవన్నీ కూడా ఏ ఒక్కదానికి కూడా మామూలుగా మీ అందరికీ తెలిసే ఉంటుంది దానికి బ్యాచ్ నెంబరు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ లేబుల్స్ ఉంటాయండి ఓన్లీ ఫ్రంట్ లేబుల్ ఉంది బ్యాక్ లేబుల్ అయితే లేదు ఏ ఒక్క బాటిల్కి కూడా అది ట్యాంపర్ చేసినట్టుగా మేము ఐడెంటిఫై చేశాము సో ట్యాంపర్ చేశారు అంటే డెఫినెట్గా బీర్ హ్యాస్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే అది సో ఆ ఎక్స్పైరీ డేట్ని మాఫ్ చేయడానికి కానీ ఏదైనా కూడా ఇది చేసినట్టుగా మేము గుర్తించి ఇంకా ఇమీడియట్గా రష్ అయ్యి మొత్తం సీజ్ చేశామండి మొత్తము సీజ్ చేసిన తర్వాత అది తీసుకొస్తా అంటే ఒక 8 బాటిల్స్ అక్కడేమో 201 93 ప్లస్ ఒక 8 బాటిల్స్ బ్రేకేజ్ అండి బికాస్ ఆఫ్ గ్లాస్ అనమాట సో దీంతో అది ఎవరిచ్చారు ఎక్కడి నుంచి అది విచారిస్తే అది ఒక బార్ యజమాని యొక్క ఫామ్ హౌస్ అని తేలింది సో బార్ యజమాని ఎవరు అని మళ్ళీ ఫర్దర్ ఇంటరాగేషన్లో బార్ యజమానిని కూడా నైట్ అరెస్ట్ చేశామండి ఇంటికి వెళ్ళి సోదా చేశాము తర్వాత ఫర్దర్గా యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది హైయర్ ఆఫీసర్స్ అడిషనల్ సిపి గారి ఆదేశాల మేరకు బార్లో కూడా ఇంకా ఏమైనా ఇలాగ అనాథరైజ్ అంటే ఐ మీన్ ఎక్స్పైర్ అయిపోయింది నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఏమైనా దొరికాయేమో అని చెప్పేసి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్ సో అది కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఓవరాల్గా ఏంటంటే ఇంతటి వరకే బాటిల్స్ తొలగించారు.